కేసీఆర్ కు మరో షాక్ తగలబోతోంది. అది హుజూరాబాద్ రూపంలో బైపోల్ కోసం మరోసారి దళితులను వాడుకోవాలని కేసీఆర్ చూశాడు. అయితే ఈటిలకు చెక్ పెట్టేందుకు దళితులపై కపట ప్రేమను ప్రదర్శించారు సార్ గారు. అయితే హుజూరాబాద్ ప్రజానికి మాత్రం చాలా చైతన్యవంతంగా ఓటేసింది. కోట్లు ఖర్చు పెట్టిన కార్ గాలి తీసేశారు హుజూరాబాద్ ఓటర్లు. ఈటిల రాజీనామాతోని దళిత బంధు వచ్చిందని అక్కడి దళితులంతా గ్రహించారు. కేసీఆర్ కుట్రలను హుజూరాబాద్ దళితులు చాలా చక్కగా గ్రహించారు. దళిత బంధు ఇచ్చిన అక్కడ ఫలితం మాత్రం శూన్యమే కనిపించింది కార్ కి. హుజూరాబాద్ లో దళిత బంధు ఎత్తుగడ ఏ మాత్రం పనిచేయలేదు. కాలం చెల్లిపోయాయి సార్ వ్యూహాలు అని తెలిసిపోతోంది. దొర పోకడలకు వ్యతిరేకంగా ఓటెత్తింది హుజూరాబాద్. హుజూరాబాద్ లో దళిత బంధు పనిచేయలేదని సర్వేలన్నీ తేల్చి చెప్పేశాయి. కమలానికి పట్టం కట్టాయి ఎగ్జిట్ పోల్స్. అయితే ఈ దేశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారు నమస్తే అండి. నమస్కారం. అయితే హుజూరాబాద్ లో దళిత బంధు పనిచేయలేదని ఇప్పటికే అన్ని సర్వేలు తేల్చి చెప్పేశాయి. కమలానికి పట్టం కట్టినట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మరి దళిత బంధు అన్నది కేవలం ఎన్నికల జిమ్మిక్కులో మాత్రమే వచ్చిందని అక్కడ దళితులంతా అర్థం చేసుకున్నారని మనం అనుకోవచ్చా? తప్పకుండా 100కి 100 రూపాయలు అనుకోవచ్చండి. ఎందుకంటే దళిత బంధు ముఖ్యమంత్రి గారు ఇవ్వదలుచుకుంటే ఆయన దళిత బంధు పేరు మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది జూన్ 27వ తేదీ. జూలై 26వ తేదీ హుజూరాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి ఊరుకు 4 దళితులను తీసుకెళ్లి ఆయన ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టి అవగాహన సదస్సు పెట్టారు. ఆ తర్వాత ఆగస్టు 16వ తేదీ రోజు హుజూరాబాద్కు వచ్చి మేము అందరికీ దళిత బంధు ఇస్తాం, దట్టు ఉద్యోగస్తులకు కూడా ఇస్తామని చెప్పేసి ఆయన మాట్లాడింది. తర్వాత డబ్బులు పడ్డ తర్వాత ఎప్పుడైతే ఆ డబ్బులను ఫ్రీజ్ చేసి పెట్టినరో, అకౌంట్లన్నీ హోల్లో పెట్టినరో, అప్పుడు దళితులకు అర్థమైంది ఇవి ఇవ్వడానికి కాదు, కేవలం మమ్మల్ని మభ్య పెట్టడానికి మాత్రమే మా డబ్బులు ఇక్కడ ఫ్రీజ్ చేసి పెట్టినటువంటి విషయం అర్థమైంది. కాబట్టి అందుకే దళితులందరూ కూడా మమ్మల్ని మోసం ఎట్లయితే చేసినావో నిన్ను కూడా మేము చిత్తుగా ఓడించి మనం గుణపాఠం నేర్పుతామని అక్కడ దళిత సమాజం 100కి 100 పాలు, ఎవరో ఒకరిద్దరు అటు ఇటు ఉన్నా 100కి 100 పాలు దళిత సమాజం అంతా కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగానే ఓటేసింది. ఆ ఓటు ఈటల రాజేందర్ గారి మంచితనం వల్ల అది ఈటల రాజేందర్ గారికి ప్లస్ అయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మేము ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ అయిపోయిన తర్వాత మేము 4వ తేదీ నుండి మళ్ళా దళిత బంధు పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పి, ఎందుకంటే ఈసీ నియమ నిబంధనలకు అనుగుణంగానే మేము తర్వాత ఎన్నికలు అయిన తర్వాత వెంటనే చేస్తామన్నారు. మరి 4 తారీఖు నుంచి, నవంబర్ 4 నుంచి మొదలవుతుందని మరి దళితులంతా ఎదురు చూస్తున్నారండి, రాష్ట్రంలో ఉన్న దళితులందరూ. అయితే అది కూడా ప్రారంభం కాదు అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే దళిత బంధు పథకాన్ని అమలు చేయొద్దు అని చెప్పి చెప్పిందో, చెప్పేంత వరకు కూడా వీళ్ళు జీవో తీయకుండా అట్లనే ఆపినారు కదా. దళిత బంధువును అమలు చేయదలుచుకుంటే అకౌంట్లు హోల్డ్లో ఉండేటివి కాదు, డబ్బులు మా వాళ్ళకి వచ్చేటి, డబ్బులు ఇవ్వకుండా ఆపినరంటేనే అదొక మోసం. కాబట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా అనేటువంటి మాటలు కూడా మరొక 3 ఎకరాల భూమి పథకం లెక్కనే అవుతుంది, మరొక డబుల్ బెడ్రూమ్ పథకం లెక్కనే అవుతుంది తప్ప అది అమలు అవుతుంది అనేటువంటి చిత్తశుద్ధి లేదు. అంత మాత్రాన మేము వదిలేదు కూడా లేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటలు, హరీష్ రావు గారు చెప్పిన మాటలు, సాంఘిక సంక్షేమ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రజలు గమనించారు. రేపు వాటి మీద మా సంఘ పరంగా మిగతా దళిత సంఘాలన్నింటిని కూడా కలుపుకొని ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధమవుతుంది.
అంటే సునీల్ గారు మరి ఇంకా ఇది 4వ తారీఖు నుంచి ప్రారంభం కాకపోతే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోతే ఖచ్చితంగా ఉద్యమం దిశగా ముందుకు వెళ్తామా అంటున్నారు అంటే ఎలాంటి ఉద్యమానికి సరి దిగబోతున్నారు ఎందుకంటే దళిత బంధు ఖచ్చితంగా ఇస్తాము దళితులనే మేము వాళ్ళ జీవితాలు వెలుగులు నింపుతామంటూ చాలా పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు కదా మరి దాని కట్టుబడి ఉండాలి అంటే మరి మీరు మీ ఉద్యమం ఏ రకంగా సాగబోతోంది మేము మా ఉద్యమ కార్యచరణ పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అందరిని కలుపుకొని దళితులందరిని ఏకం చేసి దళిత బంధు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని మేము పోరాటం చేస్తాం ఆ పోరాటం ధర్నాల రూపకంగా ఉంటుంది ఆ పోరాటం రస్తారోకోల రూపకంగా ఉంటుంది దీక్షల రూపకంగా ఉంటుంది అవసరమైతే ప్రగతి భవన్ ముంగట దండోరేసేదాకా కూడా మా పోరాటం కొనసాగుతుంది ఇక రెండో అంశం ముఖ్యమంత్రి గారికి హుజూరాబాద్ ఒక ఉదాహరణ అవుతుంది దళిత బంధు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయకపోతే ఇవాళ హుజూరాబాద్లో ఏదైతే రిపీట్ అవుతున్నదో ఆ హుజూరాబాద్లో టీఆర్ఎస్కు జరిగే ఓటమే రేపు రాష్ట్రవ్యాప్తంగా కూడా టీఆర్ఎస్కు జరిగే ఓటమిగా అది దారితీస్తుంది అప్పుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు పదవి కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఆ దిశగా వాళ్ళు 100కి 100 రూపాయలు ఇచ్చిన మాట కట్టుబడి అమలు చేస్తే అమలు చేయాలి కానీ అమలు చేయకుండా మోసం చేస్తే మాత్రం దళితులు తిరుగుబాటు చేస్తారు అది ఓట్ల రూపకంగా వస్తుంది అది ఉద్యమ రూపకంగా కూడా ఆ తిరుగుబాటు వస్తుంది అంటే ఈ ఉప ఎన్నిక ముందు దళితులను ఆకట్టుకోవడానికి ఇలా దళిత బంధుని తీసుకొచ్చారని చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు కదా మరి ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ చూస్తే కమలానికే పట్టం కట్టారు మరి గెలుపోటములతో హుజూరాబాద్ గెలుపోటములతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటారా మరి మీరు 100కి 100 రూపాయలు ఇవ్వాల్సిందే వాళ్ళే చెప్పారు కదా అనేక వేదికల మీద ఇది ఎన్నికల కోసం తెచ్చిన పథకం కాదు అంటే ముఖ్యమంత్రి గారేమో మేమేమన్నా సన్యాసుల మాటమా బరాబర్ ఎన్నికల కోసమే తెచ్చినామని ఆయన మాట్లాడితే ఆయన కిందున్న మంత్రులందరూ కూడా ఏం మాట్లాడినరు ఇది ఎన్నికల కోసం తెచ్చింది కాదు అంతకు ముందే మేము బడ్జెట్ లో పెట్టినటువంటి అంశం కరోనా చేపట్టి మేము దాన్ని అమలు చేయలేకపోయినాం ఇప్పుడు మేము ఇది రాష్ట్రం అంశం వాళ్ళే మాట్లాడారు ఎన్నికల తప్పక ప్రజలు గమనిస్తారు కూడా ఒక కార్యాచరణ తీసుకుంటాం ఒకవేళ ఇది అమలు చేయకపోతే దళిత బంధును ఇక్కడతోనే నిలుపుదల చేస్తే రేపు దళిత బంధు మీద ఏ మంత్రి ఏం మాట్లాడిందో ఏ ఎమ్మెల్యే ఏం మాట్లాడిందో ఆయా నియోజకవర్గాలలోనే రేపు వాళ్ళ ఎమ్మెల్యేల ఇండ్ల ముంగట ఆ మంత్రుల ఇండ్ల ముంగట దండోరేస్తాం ఇక ముఖ్యంగా మా మోత్కుపల్లి నరసింహులు లాంటి వాళ్ళు అయితే మా సామాజిక వర్గం నుంచి ఉన్న మోత్కుపల్లి నరసింహులు లాంటి గారోళ్ళు అయితే నేను దళిత బంధు అమలు కాకపోతే ఉరేసుకుంటా అని మాట్లాడు మేము మా మోత్కుపల్లి నరసింహులు అన్నకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం దళిత బంధు ఎట్లా అమలు కాదు మీరు ఉరేసుకోవాల్సిన అవసరం లేదు కానీ దళితులను మోసం చేసినటువంటి పార్టీకి ఉరేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మా మోత్కుపల్లి నరసింహులు అన్న గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ఫైనల్ గా ఒకటి చెప్పండి సునీల్ గారు ఖచ్చితంగా దళిత బంధు అమలు అవుతుంది ఈ నవంబర్ 4 తారీఖు నుంచి అందరికీ దళిత బంధు అందుతుంది ఇప్పటికే ఫ్రీజ్ చేసిన వాళ్ళ అకౌంట్స్ కూడా అంటే ఎవరికైతే అకౌంట్స్లో డబ్బులు పడ్డాయో దళిత బంధువి అవి ఫ్రీజ్ చేశారు కదా అవి కూడా ఫ్రీజ్ నుంచి బయటకు వచ్చేస్తాయి అందరికీ దళిత బంధు అమలు అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అని మీరు గట్టిగా నమ్ముతున్నారా లేదా అస్సలు నమ్మటం లేదండి ముఖ్యమంత్రి గారు ఏ మాట ఇచ్చి ఏ మాట మీద నిలబడ్డారు కనుక ఇవాళ దళిత బంధు చాలా పెద్ద బడ్జెట్ అంశం ఒక చిన్న ఉదాహరణ చెప్తా 2018 అసెంబ్లీ చివరి సమావేశాల సందర్భంగా అప్పుడు అన్ని పేపర్లలో ప్రముఖంగా టీఆర్ఎస్ నమస్తే తెలంగాణ పత్రికలో టీ న్యూస్ లో కూడా వచ్చినాయి ఏంది రాష్ట్రంలో ఉన్నటువంటి డప్పు చెప్పు వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వబోతున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించబోతున్నారు ఆ సందర్భంగా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు అప్పుడు కడియం శ్రీఆర్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండే అప్పుడు ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు అదే విధంగా లక్ష్మారెడ్డి గారు వీళ్ళందరూ కూడా మా బృందాన్ని అసెంబ్లీలకు పాసులు ఇచ్చి పిలిచి ఎంతమంది దప్పు చెప్పు వృత్తిదారులు ఉన్నారు వాళ్ళకి ఏమేమి కావాలి పెన్షన్ ఎట్లిస్తే బాగుంటుంది అని చెప్పి చర్చలు జరిపింది స్వయంగా మంత్రి హరీష్ రావు గారు మాతో చెప్పింది ఏంటంటే ఇక ముఖ్యమంత్రి గారు బిల్లు పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు మీ బిల్లే నెక్స్ట్ టేబుల్ మీదకి రాబోతా ఉన్నది బిల్లు పాస్ అవుతుంది మీకు పెన్షన్ ఇవ్వబోతున్నాం అని చెప్పి చివరి మినిట్ వరకు కూడా మమ్మల్ని మభ్య పెట్టి మోసం చేశారు అంటే 2000 రూపాయల డప్పు చెప్పు పెన్షనే ఇవ్వనటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి హరీష్ రావు గారికి మంత్రులకి ఇవాళ ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తారంటే ఎట్ల నమ్ముతాం మాకు 125 అడుగులు అంబేద్కర్ మహాన్ భవన్ విగ్రహం నిర్మాణం అయిందా మాకు డప్పు చెప్పు పెన్షన్ వచ్చిందా కనీసం 3 ఎకరాల భూమి అన్నారా 3 ఎకరాల భూమి అన్న వచ్చిందా
అంటే మాకు ఇచ్చిన మాటలు మాటలుగానే ఉన్నాయి, అమలుకు నోచుకోలే. కాబట్టి ఇలా దళిత బంధు కూడా ఎన్నికల కోసం తీసుకొచ్చిన స్కీమే. ఎన్నికల తర్వాత అది అమలు చేస్తారనే నమ్మకం లేదు. నమ్మకం లేకుండా మాట ఇచ్చారు కాబట్టి వాళ్ళ వెంటబడే బాధ్యతను దళిత సంఘాలుగా మేము ఎత్తుకుంటాం. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ గారు. హుజూరాబాద్ లో దళిత బంధు పనిచేయలేదని సర్వేలని ఎక్కడికక్కడే తేల్చి చెప్పేశాయి. కమలానికి పట్టం కట్టే ఎగ్జిట్ పోల్స్ అన్ని కాలం చెల్లిపోయాయి. సార్ వ్యూహాలని మరొకసారి తెలుస్తోంది. దొరపోకుడులకు వ్యతిరేకంగా అక్కడ హుజూరాబాద్ ప్రజలంతా ఓటెత్తారు. ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్గానే చాలా మంది భావిస్తూ వచ్చారు. దళిత బంధు ఇచ్చిన ఫలితం అయితే మాత్రం అక్కడ శూన్యంగా కనిపించింది. అయితే ఈటి ఎందుకంటే ఈటి రాజీనామాతోనే ఈ దళిత బంధు వచ్చిందని దళిత సోదరులంతా అక్కడ గ్రహించారు. కేసీఆర్ కుట్ర హుజూరాబాద్ దళితులు గ్రహించారు. దానివల్ల ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కడ చూసినా కమలమే ముందుకు వెళ్తోంది. కార్కు అంత శూన్యమే మిగిలిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఎక్స్ఎమ్మెల్యే అలాగే బీజేపీ నాయకురాలు బొడిగె శోభక్క గారు ఉన్నారు. శోభక్క నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మరి మీరు హుజూరాబాద్ అంతా పర్యటిస్తూ ఉన్నారు, హుజూరాబాద్ లో దళితులతో మాట్లాడుతున్నారు, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే దళిత బంధు విషయం వచ్చేసరికి కేవలం ఈటల రాజీనామాతోనే వచ్చింది దళిత బంధు అని దళితులు గ్రహించారు అని దళితులు చెప్తూ వస్తున్నారు. అలాగే 4 తారీఖు నుంచి దళిత బంధు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, లేకపోతే ఎంతటి ఉద్యమానికైనా వెళ్తామని మనతో పాటు మాట్లాడిన సునీల్ గారు కూడా ఆల్రెడీ చెప్పున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు శోభక్ గారు? ముమ్మాటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళితుల్ని ఇది రెండోసారి మోసం చేయడం. మోసం చేస్తాడని నేను ముందే చెప్పిన బొడిగే శోభక్కగా. దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అన్నోడే దళిత ముఖ్యమంత్రి చేయలేకపోయిండు. ఇవాళ దళిత బంధువు కూడా దళితుల మీద ప్రేమతోని కాదు. దళితుల మీద ప్రేమ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 ఎకరాల భూమి ఇచ్చేవాడు. కాబట్టి దళితుల మీద ప్రేమ కాదు. కానీ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబాల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి దళితుల్ని నేను మోసం చేసిన కాబట్టి దళితులు నన్ను హక్కున చేర్చుకోరేమో, నేను పెట్టిన అభ్యర్థిని ఓడిస్తారేమో అని ఒక భయంతోని ఇవాళ దళిత బంధు అనే ఒక స్కీమును రాజేంద్రన్న దయ వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోటి గుండా మేము వినడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళితుల మీద చిత్తశుద్ధి లేదని ఇవాళ దళిత సమాజానికి అదే విధంగా మేధావులకి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు, దళిత కుటుంబాలందరికీ కూడా తెలుసు. 7 ఏళ్ల కాలంలో ఏనాడు మాట్లాడని ముఖ్యమంత్రి ఈరోజు దళితుల మీద ప్రేమ ఉన్నది అని అంటే 10 లక్షల రూపాయలు మాకు ఇస్తారని అంటే మేము నమ్మం కానీ చూద్దామనే ఒక ఆలోచనలో దళిత కుటుంబాలు అక్కడ వెయిట్ చేసినాయి అని అంటే నిన్నటి వరకు మేము నిన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతున్న క్రమంలో ఈటల రాజేంద్ర అన్న గారు మేమంతా కూడా నిన్న మొత్తం దాదాపుగా 11:30 దాకా తిరిగినాం గ్రామాలలో. అన్న ఇదంతా ఒక మోసం, ఇది ఒక దగ 10 లక్షల రూపాయలు కాదన్నా, 10 రూపాయలు కూడా ఇవ్వకపోవచ్చు అంటే మిమ్మలను గొంతు పిసకడం కోసమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన కుట్ర అనుకుంటున్నాం అన్న దళిత బంధువు అని స్వచ్ఛందంగా దళిత కుటుంబాలే ఈ రోజు అంటే నిన్న రాజేంద్ర అన్నకు వాళ్ళ బాధ వ్యక్తం చేసిండ్రు. నేనేమంటున్నంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నువ్వు ఎట్లాగో మోసం చేయడానికి సిద్ధపడ్డావు, ఓట్ల కోసమే ఈ నాటకాలు ఆడిండ్రు కల్వకుంట్ల కుటుంబము. మా దళితుల ఓట్ల మీద ఉన్న మమకారం తప్ప మా బతుకుల మీద వాళ్ళు మార్చాలన్న చిత్తశుద్ధి లేదు, మా బతుకులు మార్చాలన్న ఆలోచన లేదు, మమ్మల్ని ఆదుకోవాలన్న ఆలోచన కూడా కల్వకుంట కుటుంబానికి లేదు. కానీ కేసీఆర్ నోటి గుండా దళితులకి 10 లక్షల రూపాయలు అనే పదం ఎట్లయితే వచ్చిందో ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు మేము కేసీఆర్ ని కల్వకుంట్లను వదిలిపెట్టే సమస్య లేదు. మేము మోసం చేస్తే గోసపడేటోళ్ళం కాదు, కల్వకుంట్ల కుటుంబంలో మేము నలిగిపోయేటోళ్ళం కాదు, వెంటాడతాం. జనరల్ ఎన్నికలున్నాయి కదండి 2023లో, రాష్ట్ర వ్యాప్తంగా చిత్తు చిత్తుగా ఓడిస్తాం వాళ్ళ అభ్యర్థులను. మేమే వెంటబడతాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు ఒప్పుకున్నాడండి? ఆయన బడ్జెట్ ఎంత, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత, 150,000 కోట్లు. మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలంటే 250,000 కోట్లు కావాలి. 7 ఉందండి బడ్జెట్, ఇవాళ మద్యం మీద తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బడ్జెట్ ఎక్కడదండి? అయితే శోభక్క ఇంకొక విషయం కూడా అంటున్నారు, ఈ 4 తారీఖు నుంచి మరొకసారి ఇప్పుడు దళితులకు వేస్తే వాళ్ళ దళిత బంధు వేస్తే దళిత బంధు మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేస్తేనే మేము నమ్ముతాము, లేకపోతే లేదు అంటున్నారు. అయితే ఇప్పుడు 4 తారీఖు నుంచి దాన్ని మళ్ళీ మొదలెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు?
అదైతే ముమ్మాటికి ఎక్కడ కనిపిస్తలేదండి, ఆచారంలో కూడా కనపడతలేదు మాకు. ఎక్కడ దళితులకి అంటే ప్రతి కుటుంబానికి హుజూరాబాద్ కుటుంబంలో 10-10 లక్షల రూపాయలు వేస్తారని ఒక నమ్మకం మాత్రం మాకు ఎక్కడ కనిపిస్తలేదండి. ఎందుకంటే సెకండ్ నాడు రిజల్ట్ వాళ్ళకి వ్యతిరేకంగా వస్తుంది, వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా ఆ హుజూరాబాద్ ప్రజలు న్యాయానికి ధర్మానికి ఓట్లేసిన ప్రజలు. కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ తీసుకొచ్చింది కదా అండి, ఎమ్మెల్యేల ఓట్లతో ఎమ్మెల్సీల నోటిఫికేషన్ వచ్చింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ మీద పడతాడు, మళ్ళీ మా 10 లక్షల రూపాయలు డైవర్ట్ చేస్తాడు. ఇది ముమ్మాటికి నిజమండి. కేసీఆర్ అనే వ్యక్తి ఇక ఆయన మోసాలకు చిట్ట, మోసాలు చేయడంలో నంబర్ వన్ ఈ భారతదేశంలో. కాబట్టి మా దళితుల్ని మరొకసారి మోసం చేయడం కోసమే ఈ 10 లక్షలు అనే కుట్ర చేసిండు అనేది మాకు అర్థమైపోయింది. మేం మాత్రం ఊరుకోమండి అర్చన గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగడుగున వెంటాడుతాం మేం దళితులం. మేం దళితులం ఊరుకునే సమస్య లేదు, వెయ్యాలి 10-10 లక్షల రూపాయలు. నేను నిన్న మాట్లాడినా ఈ రోజు కూడా మాట్లాడుతానా, కేసీఆర్ తల తాకట్టు పెట్టైనా పర్లేదు, కల్వకుంట్లోళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు, మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 10 లక్షలు ఇచ్చి తీరాలే, నీకే మాత్రం దళితుల మీద చిత్తశుద్ధి ఉన్నా, దళితుల గురించి గొప్పగా మాట్లాడినావు కదా హుజూరాబాద్ లో, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టావు కదా, ఆ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన మాట నిలబెట్టుకో, నిలకడగా ఉండు, మాట మార్చకు, నోరా నీది ఇంకేమనుకోవాలి మేము. అయితే శోభకి ఇంతకు ముందు కూడా ఎన్నో ప్రకటనలు ఇచ్చారు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు లేకపోతే చాలా విషయాలు ఎన్నో ప్రకటనలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు, కానీ మరి అవన్నీ తొంగలు తొక్కారు. మరి వాటి అన్నింటికి దేనికి పెద్దగా ప్రజల నుంచి అంటే చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం, వస్తుంది, ఏది దేన్ని ఆపేశామని చెప్పలేదు. ఏ పథకాన్ని అయినా ఏ ప్రకటన అయినా అది క్లోజ్ అయిపోయింది, అది ఆపేశాం లేదు అని చెప్పలేదు, అది కంటిన్యూ అవుతుంది, వస్తుంది, మెల్లిమెల్లిగా వస్తుంది, మెల్లిమెల్లిగా వస్తుంది అని చెప్తూ పోతూ ఉన్నారు. మరి దీనికి కూడా వస్తుంది వస్తుంది మెల్లిగా వస్తుంది, 1 బై 1 వస్తుంది, లేకపోతే ఆ అడ్డంకులు ఉన్నాయి ఈ అడ్డంకులు ఉన్నాయి అంటూ చెప్తూ ఉంటే అప్పుడేం చేస్తారు శోభక్క? అందుకే ఇప్పుడు మొన్న చెన్నూరు నియోజకవర్గంలో నిన్ననే మహేష్ అనే తమ్ముడు దళితుడు, అక్కడ సుమన ఎమ్మెల్యే విప్పుగా వ్యవహరిస్తున్న వ్యక్తి, అక్కడ దళితుడు 30 సంవత్సరాలు దాటిపోయింది, నాకు కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు, నా తల్లిదండ్రుల మీద నేను ఇంక ఎన్ని రోజులని భారంగా బతకాలి, నా చదువుల ఖర్చుల కోసం నేను ఎన్ని రోజులు నా తల్లిదండ్రులను అడగాలి, కేసీఆర్ ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనబడతలేదు, కానీ నా చావన్న లాస్ట్ చావు కావాలి అని ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు మహేష్ తమ్ముడు. నేను ఈ సందర్భంగా అర్చన గారు, ఇది ఏజెండా కాకుండా నేను ఈ సందర్భంగా మీ రాజ్ న్యూస్ ద్వారా నిరుద్యోగులకి ఒక బొడిగ శోభక్కగా నేను విజ్ఞప్తి చేస్తానా, చావులు పరిష్కారం కాదు. నా ఇంట్లో కూడా 2 నిరుద్యోగులు ఉన్నారు, కానీ చావులు పరిష్కారం కాదు. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలించకండి, బరిగీసి కొట్లాడదాం, బరిగీసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న చరిత్ర నిరుద్యోగులకు ఓయు కేయు బిడ్డలకు ఉన్నది చరిత్ర. ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి పునాదుల మీద ఇవాళ ఈ కేసీఆర్ పాలన చేస్తాడంటే, ఆ 1200 మంది విద్యార్థుల బలిదానాల మీద ఇవాళ పునాదుల మీదనే కేసీఆర్ ఇవాళ పీఠం వేసుకొని కూర్చున్నాడు. కాబట్టి మీకోసం మేము తెచ్చిన తెలంగాణలో మీరు బలిదానాలు కావద్దని బొడిగ శోభక్కగా విజ్ఞప్తి చేస్తున్నా. కల్వకుంట్లలోను 2023లో బరిగీసి కొట్లాడదాం, వాళ్లకు రాజకీయంగా సమాధి చేద్దాం, కానీ మీరు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తలేదని మాత్రము, బలిదానాలు కావద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దని బొడిగ శోభక్క గాలన్నగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తల్లిదండ్రులకి పిల్లల్ని చూస్తేనే ఒక ఆస్తి అన్ని మర్చిపోతాం, తల్లిదండ్రులుగా పోయిపోయి వచ్చిన తర్వాత పిల్లల్ని చూసేసరికి కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా మేము ఫీల్ అవుతాం. కాబట్టి తమ్ముడు మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ తల్లిదండ్రులకు కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ, సుమన్ కు నేను ఛాలెంజ్ చేస్తున్నా. సుమన్, నువ్వు ఒక ఓయు బిడ్డవు, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ధైర్యం ఉంటే కేసీఆర్ మెడల్ వంచి ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వు. నీ నియోజకవర్గంలో ఒక దళిత బిడ్డ చచ్చిపోయిండు, కానీ హుజూరాబాద్ లో ఇవాళ నీళ్ల మీద దెబ్బ కొట్టినట్టుగా ఇక్కడ నాటకాలు ఆడిపోయిండు సుమన్. సుమన్, నువ్వు దళిత బిడ్డవు అయితే నీ ఒంట్లో దళిత రక్తం ఉంటే నువ్వు వెంటనే నీ పదవికి రాజీనామా చేసి దీక్ష చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పించి ఈ చావులు ఆపాలని, బాల్కా సుమన్ అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఆపాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇది ఒకటి అండి. నిజంగా ముమ్మాటికి కేసీఆర్ గారు 4వ తారీఖు నాడు వేస్తారనే నమ్మకం మాకు లేదు. అసలు 2వ తారీఖు రేపు సాయంత్రం కట్లనే కల్వకుంట్ల కుటుంబము కొన్ని రోజులు విదేశాలకు వెళ్ళిపోతారేమో, ఈ తీర్పు తట్టుకోలే కానీ మేము అనుకుంటున్నాము. ఆ తర్వాత ఉద్యోగం ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు ఏం చేస్తారంటే, మళ్ళీ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆలోచన చేద్దాం, నేను ఇవ్వకుంటే ఎవరు ఇస్తారు, 80,000 పుస్తకాలు చదివినోని అని మాట్లాడతాడు కదా. మరి 80,000 పుస్తకాలు చదివిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పుస్తకాన్ని ఎందుకు చదవలేకపోతాడు? అలా మా దళితుల కష్టాలు బాధలు గాథలు ఎన్నో ఎన్నో ఉన్నాయి కదా, మరి ఎందుకు చదవలేకపోతాడు మా బతుకుల గురించి? ఉట్టి ముచ్చట్లండి కేసీఆర్ మాటలు అనేటి, రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు అనేటి. ఓట్ల కోసమే రాజకీయం చేస్తాడు, ఆయనకు ఓట్లు సీట్లు తప్ప మా దళిత కుటుంబాలు గాని నిరుద్యోగుల బతుకులు మారాలని గాని. పల్లా రాజశేఖర రెడ్డి గారు గెలిచినాక ఏమన్నారండి? మీ వర్షన్ అర్థమైంది. ఏది ఏమైనప్పటికీ దళిత బంధును కంటిన్యూ చేయాల్సిందే, ప్రతి ఒక్క దళితుడికి దళిత బంధు అందాల్సిందే. అంతవరకు మా ఉద్యమాన్ని తీవ్రతరం ఉద్యమం చేస్తాము, దాని ఎంతవరకైనా ముందుకు వెళ్తాము, అందులో వెనుకడగేసే ప్రసక్తే లేదు అని మీరు చెప్తున్నారు. ఇచ్చిన హామీని ఇచ్చిన ప్రకటనను నిలబెట్టుకోవాల్సిందే అని అటు సునీల్ గారు కూడా అదే మాట చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శోభక్క, అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ గారు మా చర్చలో పాల్గొన్నందుకు. నమస్తే. మరి చూసాము, అయితే ఏది ఏమైనప్పటికీ దళిత బంధును కంటిన్యూ చేయాల్సిందే, ఇచ్చే వరకు వెనుకడుగు వేసేది లేదని చెప్తున్నారు. అలాగే నిరుద్యోగులకు కూడా రాజ్ న్యూస్ మరొకసారి విజ్ఞప్తి చేస్తోంది, మీరు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ మీ తల్లిదండ్రులకు గర్భ శోకాన్ని మాత్రం మిగిల్చొద్దని రాజ్ న్యూస్ మరోసారి విజ్ఞప్తి చేస్తోంది. మీకు అండగా ఉండడానికి, అలాగే ప్రభుత్వం వరకు మీ సమస్యను తీసుకువెళ్ళడానికి రాజ్ న్యూస్ ఎప్పుడూ మీకు వెంటగా ఉంటుంది, మీ తోడుంటుందని గుర్తుపెట్టుకోండి. మీకు ఉన్న సమస్యలను ఏమైనా తెలియజేయదలుచుకుంటే నిరుద్యోగులంతా రాజ్ న్యూస్ను కూడా సంప్రదించవచ్చని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఇది ఇప్పుడు కొన్న బర్నింగ్ స్టోరీస్. నమస్తే.